హాయ్ హలో మీరు మీ టీవీతో కలిసి నడవాలనుకుంటున్నారా అయితే మీ పూర్తి వివరాలతో మెయిల్ చేయండి సరిగమ పదని సప్తస్వరాలే కానీ వాటి నుంచి ఉద్భవించేవి వేల రాగాలు సంగీత వాయిద్యాల నుంచి మధురమైన రాగాల్ని పలికించి కోట్లాది మందిని ఆనంద డోలికల్లో తేలియాడిస్తూ ఉంటారు సంగీత వాయిద్యకారులు కానీ ఒక రాయి నుంచి అది ఒక శివలింగం కిందనున్న రాయి నుంచి మనస్సుకు హాయిగొలిపే సంగీతం రావడం గురించి మీకు తెలుసా సప్తస్వరాల్ని పలికించే ఆ రాయి వెనుక మిస్టరీ ఏంటో తెలుసుకోవడానికి ఎందరో ప్రయత్నించి విఫలమయ్యారు అసలు వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కోట్ల నర్సింహులపల్లిలో మల్లికార్జున స్వామి ఆలయం ఉంది ఆ ఆలయంలో పాన పట్టాన్ని ముట్టుకోగానే దాని నుంచి సప్తస్వరాలు వస్తూ ఉంటాయి ఇంతటి అద్భుత విషయం గురించి ఆ ప్రాంతంలో ఉన్న అతి మందికి మాత్రమే తెలుసు కాని మిగిలిన ప్రాంతాల వారెవరికీ తెలియదు ఎవరైనా ఆ గుడిలోకి వెళ్ళి ఏదైనా ఓ నాణాన్ని తీసుకుని శివలింగం కింద ఉండే పానపట్టం చుట్టూ మీటితే అలా మీటిన ఒక్కో చోటు నుంచి ఒక్కో రకమైన శబ్దం వినిపిస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఆ శబ్దాలు లయబద్ధంగా వస్తూ హృదయాల్ని రంజింపజేస్తాయి ఆ శివలింగం నుంచి ఆ స్వరాలు ఎలా వస్తున్నాయనేది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలి ఉంది ఆ స్వరాలు ఆ శివలింగం నుంచి ఎలా వస్తున్నాయో తెలుసుకుందామని అనేక సంవత్సరాలుగా ఎందరో శాస్త్రవేత్తలు ప్రయత్నించి చివరకు ఆ రహస్యాన్ని ఛేదించలేక చేతులెత్తేశారు కొందరు చెబుతున్న దాన్ని బట్టి ఆ శివలింగాన్ని పానపట్టాన్ని నల్లటి గ్రనైట్ రాయితో రూపొందించారు కొందరైతే ఆ పాన పట్టం అరలుగా ఉందని దాన్ని తయారుచేసేటప్పుడు లోపల రంధ్రాలు చేసి వాటి నుంచి రకరకాల శబ్దాలొచ్చేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తయారు చేశారని భావిస్తున్నారు ఆ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణ శైలి కాకతీయుల నాటిదిగా అనిపిస్తున్నప్పటికీ ఆ ఆలయ స్తంభాలపై గల నాగసర్పాల గుర్తులు మరికొన్ని ఆధారాలను బట్టి అది కాకతీయుల కంటే ముందు వేములవాడ చాళుక్యల నాటిదని కొందరు అభిప్రాయపడుతున్నారు ఈ ఆలయంలో శివలింగం తూర్పు దిక్కున ఉంటుంది ప్రతిరోజూ ఉదయం భానుని లేలేత కిరణాలు శివలింగంపై పడుతూ భక్తులకు కనువిందు చేస్తాయి విజయనగర సామ్రాజ్య రాజధాని హంపీలో ఉన్న విరూపాక్ష దేవాలయంలోని మండప స్తంభాలను మీటిన ఇలాగే సప్త స్వరాలు వినిపిస్తాయని చెబుతారు మరి ఎక్కడా లేనట్టుగా ఈ కోట్ల నరసింహలపల్లి మల్లికార్జున స్వామి ఆలయంలోని శివలింగం హంపీలోని విరూపాక్ష దేవాలయంలోని మండప గోడలు మాత్రమే తాకగానే శ్రావ్యమైన సంగీతాన్ని వినిపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఈ ఆలయాల వెనుక ఎటువంటి మిస్టరీ దాగి ఉందో వందల సంవత్సరాలుగా ఎవ్వరూ కనిపెట్టలేకపోతున్నారు భవిష్యత్తులో ఎవరైనా ఈ రహస్యాల్ని ఛేదిస్తారేమో చూడాలి